విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకుని వచ్చెను. నేను ఆయనకు ఇష్టుడను, గనుక ఆయన నన్ను తప్పించెను. కీర్తనలు 18:19. ఈ విశాలమైన స్థలం ఏమిటి? దేవుడే. అన్ని ప్రాణులు, ఈ జీవధారలన్నీ అంతమయ్యేది ఆ అనంతుడిలోనే. దేవుడు నిజంగా చాలా విశాలమైన స్థలం. దావీదు అవమానాలు, దూషణలు, లేమి వీటన్నింటినీ సహించి ఈ విశాలతలోకి రాగలిగాడు. మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మునెట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. నిర్గమాకాండం 19:4. సంపూర్ణ విధేయతలోకి నావ నడిపించడానికి భయపడుతున్నాను. ఈ ప్రవాహం ఎక్కడికి తీసుకుపోతుంది? నా చిన్న పడవ ఎటు కొట్టుకుపోతుంది? నాలోకే అన్నాడు దేవుడు. త్రవ్విన సమాధిపై నిలిచి విలపించాను. రేకెత్తిన ఆవేదనతో అడిగాను, నేను వేసే ఈ విచారపు అడుగులు నన్నెటు నడిపిస్తున్నాయి? నాలోకే అన్నాడు దేవుడు. ఆయనలోనే, ఆయన గుండెల్లోనే నా చోటు. నా ఆనందాన్ని ఎవరు వర్ణించగలరు? ఇంతవరకు నన్ను ఆకర్షించిన విషయాలన్నీ ఆయన చింతకే తీసుకొస్తాను.